హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో మన పూర్వీకులు దేవాలయాలకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? ఈ ఆలయాల నిర్మాణం వెనుక ఎంతో సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? మన విశ్వంలో మనకు కనిపించని ఒక శక్తి దాగి ఉంది, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అని అంటారు. ఈ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇది మన మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ మన భూమి లోపల అలాగే పైన కూడా ఉంటుంది. అయితే గుడిని కట్టే ముందు సరిగ్గా విగ్రహాన్ని పెట్టే చోట భూమిలోకి 5 రకాల లోహాలను వేస్తారు. మెర్క్యురీ, బంగారం, తగరము, వెండి, రాగి, వీటిని సప్త ధాతువులు అంటారు. ఇవి భూమిలో ఉండే కాస్మిక్ ఎనర్జీకి రిసీవర్స్ గా పనిచేస్తాయి. ఇవి సోలార్ ప్యానల్స్ లాగా నిరంతరం భూమిలో ఉండే కాస్మిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. ఇది గుడి కింద జరిగే ప్రక్రియ. ఇక భూమిపై ఉన్న ఎనర్జీకి గుడి శిఖరం రిసీవర్ గా పనిచేస్తుంది. అందుకే సరిగ్గా విగ్రహం పాదాల కింద లోహాలను తలపైన శిఖరం ఉండేటట్లు నిర్మిస్తారు. అయితే ఈ విగ్రహాన్ని కూడా గౌరీపట్నం లేదా కృష్ణశిల అనే 2 రకాల రాళ్లతో తయారు చేస్తారు. ఈ 2 రకాల రాళ్లు కాస్మిక్ ఎనర్జీని లాగుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఈ రాళ్లు నల్లగా నీలం రంగులో ఉంటాయి. విగ్రహం కింద నుండి లోహాలు, పైన నుండి శిఖరం, ఈ 2 కాస్మిక్ ఎనర్జీని విగ్రహం పైకి పంపిస్తాయి. అప్పుడు విగ్రహం మొత్తం ఈ కాస్మిక్ ఎనర్జీ కిరణాలతో కూడి ఉంటుంది. ఇక విగ్రహం ఉన్న గర్భగుడికి ఒక డోర్ తప్ప మొత్తం మూసివేసి ఉంటారు. ఇప్పుడు ఈ విగ్రహానికి ఎదురుగా గంట ఉంటుంది. భక్తులు ఆ గంట కొట్టగానే ఆ సౌండ్ నేరుగా విగ్రహానికి తగులుతుంది. అది రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి ముందువైపు ఉన్న డోర్ నుండి గుడిలోని అన్ని చోట్లకు చేరుతుంది. అప్పుడు విగ్రహంపై ఉన్న కాస్మిక్ ఎనర్జీ కూడా సౌండ్ తో పాటు గుడిలోని అన్ని చోట్లకు చేరుతుంది. ఇలా గుడి మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. ఆ ఎనర్జీ అక్కడికి వచ్చే భక్తులపై పడటం వలన వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విగ్రహం దగ్గర పెట్టే తీర్థంలో కూడా కాస్మిక్ ఎనర్జీ కలిసి ఉంటుంది. ఆ ఎనర్జీ మన లోపలికి వెళితే మంచిదని తీర్థం తప్పనిసరిగా తీసుకోవాలని అంటారు. ఇలా వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు దేవాలయాలను నిర్మించారు. అయితే ఇక్కడ చదివే చాంటింగ్స్ ఎందుకు అని అంటారా? ఈ చాంటింగ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.